ఒక విషయం చెప్దామనేసి నేను ఇప్పటిదాకా చాలా సంతలకు వెళ్ళాను, బోల్డ్ సంతలకు వెళ్ళాను. ప్రతి చాలా సొంత దగ్గర ఒక్కొక్క విషయం ఉన్నది. సో నేను కొన్ని విషయాలు ఏంటంటే చాలా వరకు గ్యాదర్ చేసుకున్నాను. ఏ ఆవు ఎంత రేటు ఉంటుంది, ఎన్ని పాలు ఇస్తాయి, ఆవులు రకాలు ఏముంటాయి, బరువు ఎంత, ఎన్ని ఎంత ధర పలుకుతుంది, ఎలాంటి చోట్ల ఎంత ధర పలుకుతుంది, ఎక్కడెక్కడ ఏవి లభ్యం అవుతాయి, ఇవన్నీ నేను చూశాను. అవన్నీ నేను వచ్చినప్పుడల్లా డైరీ రాసుకోవడం, ఇంత డైరీ అయిపోయిందండి. ఆ డైరీ ఏంటంటే ఇక పాడైపోయేటట్టుంది, మీకు వస్తే విషయం కూడా అందించలేకపోవచ్చు. సో అందుకని ఏం చేస్తానంటే ఇవాళ నుంచి మీకు ఒక్కొక్కటి డీటెయిల్స్ అనేది నా వర్క్ అయిపోయిన తర్వాత మీ వర్క్లో పడి ఒక్కొక్కటి ఎంత ఏవి ఎంత రేట్ ఉంటాయి అనేది మీకు చెప్తాను. అది వాళ్ళని మాత్రం నాకు చెప్పింది. సో అది నాకు వాళ్ళ మీద రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పిందో చెప్పారు. ఒక్క రైతులు గట్రా అది నేనమాట. కొంతమంది ఫోన్ నెంబర్లు అవి ఏమి ఇవ్వలేదు, వాళ్ళకి తెలియదు. కాకపోతే డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక మనకి, ఎక్కడెక్కడ ఏమి ఉంటాయి డీటెయిల్స్ అన్నీ చూశాను. అది మీ అందరికీ యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఏంటంటే అన్నీ రాసుకుని ఉంచుకున్నాను. సో నేనేం చేస్తానంటే ఇవాటి నుంచి ఇవాళ రోజు మధ్యాహ్నం నుంచి నేనైతే ఏవైతే డీటెయిల్స్ రాసుకున్నాను, అది ఆవుల గురించి, గేదెల గురించి, ఎద్దుల గురించి, మేకల గురించి, కోళ్ళ గురించి, ఇవన్నీ కూడా ఏవి ఎంత బరువు ఉంటాయి, ఎంత రేటు ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనందరం మీతో షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే మనకి డీటెయిల్స్ అన్నది మీకు రేపొద్దున యూజ్ అవుతుంది కదా అని ఉద్దేశంతో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారు కదా? థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఏంటంటే ఇక్కడ దాకా ట్రై చేస్తుంది. కానీ ఏంటంటే మనీ అన్నది ఇప్పటిదాకా జనరేట్ అవ్వలేదండి, టార్గెట్ రీచ్ అవ్వం. కానీ సరేలే, ఆ వదిలేండి, అది వస్తారో వచ్చిందో తెలియదు. కానీ సరే, డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాను, అది మీకు యూజ్ అయ్యింది వాడుకుని లేకపోతే వదిలేండి. వాళ్ళు చెప్పిన డీటెయిల్సే మనకే తెలుసు, అది వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాను. ఒక్కొక్కరు ఇద్దరికి వెళ్ళడం రిక్వెస్ట్ చేసుకోవడం వచ్చి అడిగితే వాళ్ళు ఏదో డీటెయిల్స్ ఇచ్చారు, ఆ డీటెయిల్స్ మీకు అనేది ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త ఉండండి. నా వర్క్ ఒకసారి బయటకు వెళ్ళాలి, వెళ్ళి చూసుకుని వచ్చి మీకు డీటెయిల్స్ రాసి చెప్తాను.